తెలంగాణ రాష్ట్ర ఎంపీటీసీల సంఘం రాష్ట్ర అధ్యక్షులు గడిల కుమార్ గౌడ్ మీడియా సమావేశం నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వం జిల్లా మండల పరిషత్లకు 250 కోట్ల నిధులు విడుదల సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, ఎర్రబల్లి దయాకర్ రావు, శాసన మండలి సభ్యురాలు కవిత, కమిషనర్ డాక్టర్ శరత్లకు తెలంగాణ రాష్ట ఎంపీటీసీల సంఘం పక్షాన కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేశారు. గత 2.5 సంవత్సరాల ఎంపీటీసీల సంఘం కృషి ఫలితమే గత నెల 13వ తారీఖున రాష్ట ఎంపీటీసీల కార్యవర్గ సమావేశంలో 36 డిమాండ్లలో 6 ప్రధానమైన డిమాండ్ల తీర్మానం, విజ్ఞప్తి మేరకు చర్చ జరిపి ప్రతి ఎంపీటీసీకి 5 లక్షల నిధులతో పాటు మిగతా సమస్యలపై చర్చ జరుగుతుందని, ఎన్నికల అనంతరం అమలు చేస్తామని రాష్ట ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇవ్వడం జరిగిందని తెలియజేశారు. స్థానిక సంస్థలను బలోపేతం చేస్తూ జిల్లా పరిషత్లకు 125 కోట్ల 87 లక్షల 50 వేల 500 రూపాయలు, మండల పరిషత్లకు 124 కోట్ల 12 లక్షల 49 వేల 500 రూపాయలు విడుదల చేయడం జరిగిందని తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వం గత మార్చి బడ్జెట్ లో 500 కోట్లు గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రకటించిన విధంగా అందులో నుండి 250 కోట్లు నిన్న పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ గారి ద్వారా ఉత్తర్వులు వెలువడిన సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఎంపీటీసీల సంఘం పక్షాన గౌరవ ముఖ్యమంత్రి గారికి, ఆర్థిక శాఖ మంత్రి గారికి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి గారికి, శాసన మండలి సభ్యురాలు కవిత గారికి సహకరించిన గౌరవ సభ్యులందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా గత 2 సంవత్సరాలుగా మరి గ్రామాల్లో ఎన్నికల తర్వాత మన ఎంపీటీసీలు గ్రామంలో ఎలాంటి అభివృద్ధి చేయలేక, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలచే ఎలాంటి నిధులు లేక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్న సందర్భంలో మరి సమస్యల పరిష్కారానికై 36 డిమాండ్లతో కూడిన విజ్ఞప్తులను అనేక సందర్భాలలో ప్రభుత్వం దృష్టికి తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా గత నవంబర్ 17వ తేదీన గౌరవ ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు గారి చొరవతో గౌరవ పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారి సమక్షంలో రాష్ట్ర ఎంపీటీసీల సంఘం ప్రతినిధుల మధ్యన చర్చలు జరపడం జరిగింది. ఆ చర్చలో భాగంగా మరి 36 డిమాండ్లలో ముఖ్యమైన 16 డిమాండ్లను మరి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లగా మరి మంత్రి గారు స్పష్టమైన హామీ ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా మరి ఎలాంటి జీవోలు కూడా ఇచ్చేదానికి అవకాశం లేదు. ఎన్నికల అనంతరం మీకు ప్రకటించినటువంటి 500 కోట్లను అదేవిధంగా మీరు కోరిన విధంగా మీ న్యాయపరమైన డిమాండ్లన్నింటినీ కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి మీకు పరిష్కారం చేస్తామని కూడా స్పష్టంగా హామీ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా 500 కోట్లలో 250 కోట్లు మరి నిన్న వచ్చినటువంటి ప్రకటన మనం చూసినాం. మరి అదేవిధంగా ఎన్నికల అనంతరం ఆ మిగతా 500 కోట్లలో ఉన్నటువంటి 250 కోట్లు విడుదల చేయాలి. అదేవిధంగా మాకు ఇచ్చిన హామీ ప్రకారం మా ఆత్మ గౌరవానికి సంబంధించిన సమస్యలు కూడా పరిష్కరిస్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నాం.